కొందరి జ్ఞాపకాలు పూలరేకుల్లా విచ్చుకుంటాయి. గుండెల నిండా పరిమళాన్ని నింపి ఊపిరిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆనంద భాష్పాలై అరచేతుల్లో ఆడిముచ్చాల్లా మెరుస్తాయి. మరికొందరి జ్ఞాపకాలు ముళ్ళు ముళ్ళుగా గుచ్చుకుంటాయి. గుండెల నిండా దిగుళ్ళు నింపి ఊపిరిని స్తంభింపు చేస్తాయి. మనోఫలకంపై కత్తిగాటులా పడి పచ్చి పచ్చిగా సలుపుతూనే ఉంటాయి. ఆశలు ఆశయాలన్నీ ఆవిరై అడగనివేవో అదాటున మీదపడి సకలాలుగా విడిన జీవితం ఓ వెంటాడే జ్ఞాపకమై గుండె భళ్ళున పగిలిన అద్దమైపోతుంది. ఇవిగో ఆ పెంకుల నుంచి పేర్చిన జ్ఞాపకాలే ఇవన్నీ. నూరేళ్ల జీవితం ఆటుపోట్లకు ఎదురీదిన కెరటం, గుండెను దిటవు చేసుకున్న ధీరత్వం, కొండంత నిండైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న వైనం కొండపల్లి కోటేశ్వరమ్మది. ఆమె ఓ పాఠం, ఆమె ఓ గ్రంథం, ఆమెది ఓ ఆదర్శ జీవితం. ఓర్మి ఉగ్గున గలిపి నొరిప్ప చితికేసి కందిన నా బుగ్గ కన్నీళ్లతో రాస్తూ జోలపాడకి. ఆడపిల్లనగానే ఇంటూ అందరికీ అలుసు, అయ్యో నా బిడ్డ ఇంత ఆడపిల్ల అయింది కదా అని బాధ ఉంది కడుపులో. అప్పుడేం చేస్తావు, తప్పదమ్మా ఏడవకు ఏడవకు ఓరు అని ఓర్పు ఓపుగా బతకాలమ్మా ఆడపిల్ల అంటూ ఆ ఓర్మి ఉగ్గులో కలిపి రంగరించి పోసి మొగుడు తిట్టినా, అత్తమామలు బాధ పెట్టినా, కాలేజీలో కుర్రాళ్ళు బాధ పెట్టినా, రేపు చేసినా ఏం చేసినా ఓర్పుకు బ్రతకమ్మని నువ్వు చెప్పొద్దు. నువ్వు నువ్వు బాధపడ్డావు, నువ్వు బాధపడతావు, నన్ను సుఖంగా బ్రతకమంటావు అని అంటూనే అంటది, నీ మూగ జీవితపు రాగ విపంచినై నేను ప్రభవించాలి, నేను రవళించాలి. ఇవి మాట్లాడలేదు కదా తల్లి, నీలాగా కాదు, నేను ప్రభవించాలి, నేను రవళించాలి. సమాజ నిర్మాణం కోసం స్త్రీలకి వృద్ధి చేయాలి. అట్లా నన్ను పెంచమ్మా, జోలపాడికి జోకొట్టి నన్ను నిద్రపుచ్చటానికి చేయొద్దు. సంస్కరణోద్యమం నుంచి కమ్యూనిస్టు ఉద్యమం దాకా అనేక ఉద్యమాలతో కొండపల్లి కోటేశ్వరమ్మ జీవితం మమేకమై ఉంది. అందులో వ్యక్తిగతముంది, వ్యక్తిగతంలో రాజకీయ ఆర్థిక సామాజిక పరిణామక్రమము ఉంది. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి నేను సహకరిస్తూ నా జీవితాన్ని ఆ పార్టీకి అంకితం చేసి బతకాలనేది, బ్రతుకు తెరువు కూడా కావాలి కదా. అట్లా నా పిల్లలు, మా అమ్మ, నేను, నా భర్త అందరం కూడా ఈ తూర్పు జోన్లో పనిచేసాము. అట్లా తూర్పు జోన్లో పనిచేసేటప్పుడు బందర్లో కొన్ని డెన్స్ ఉన్నాయి, ఆ బందర్లో పనిచేశాను. దాదాపు 3 సంవత్సరాలు నేను రాష్ట్ర ఉద్యమంలో ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు అటు తెలంగాణ అడవులకి మహారాష్ట్ర అడవులకి దగ్గర సంబంధాలు ఉండేవి. ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ చాలా సహకరించింది తెలంగాణకి. చంద్రశేఖరరావు గారు, సుందరయ్య గారు రాశారు తెలంగాణ ఉద్యమాన్ని గురించి మహత్తరమైన. దళాలకి కొండపల్లి సీతారామయ్య, తమ్మారెడ్డి సత్యం, చంద్రశేఖరరావు గారు లాంటి వాళ్ళు ఆయుధ పోరాటం ఆ గెరిల్లా దళాలకు నేర్పించారు. వీళ్ళు అక్కడికి ఆయుధాలు జారేయటానికి నేను రాయపూర్ నుంచి
గోంధియా నుంచి మేము ఏం చేస్తున్నామో మాకు తెలియకూడదు. ఒకవేళ పట్టుబట్టే అన్ని చెప్పేస్తాను కదా, మాకు తెలియకుండా ఓల్డాల్లో ఆయుధాలు పెట్టి మందుగుడు సామాన్ పెట్టి ఓల్డాలు ప్రయాణం చేసినట్టు రైల్లో బరువైన ఓల్డాలు తీసుకొచ్చి ఆ కొరియర్ తీసుకొచ్చి పెడతాడు. ఇంకో స్టేషన్లో ఆ ఓల్డాలని కొరియర్ తీసుకెళ్ళి ఖాళీ ఓల్డాలను పెడతాడు. అది అట్లా చేస్తాడు. జ్ఞాపకాలను తట్టి లేపితే కన్నీటి ఊట ఉబికి వచ్చే జీవితం నాది అంటూ నిర్జన వారధిలో తన అనుభవాలు పంచుకున్నారు. ఆ అనుభవాల పుటలను చదువుతున్నప్పుడు ఎంతటి దుఃఖం మనని ఆవహిస్తుందో నిర్జన వారధి చదివిన ప్రతి ఒక్కరికి అనుభవమే. కొండపల్లి కోటేశ్వరమ్మ మీద అంతులేని ప్రేమ, ఆమె స్థితికి కారణమైన వారి మీద తీవ్రమైన కోపం మనని కుదిపేయడం అందరికీ స్వానుభవమే. అన్ని సమయాల్లో అన్ని దుఃఖాల్లో సాహిత్యమే నేస్తమైన కొండపల్లి కోటేశ్వరమ్మకు విజయవాడ ఎంత ప్రియమైన నగరమో, రావిశాస్త్రి 6 సారా కథలు ఆవిష్కరించిన నగరం, శ్రీశ్రీ మరో ప్రపంచపు పిలుపులు వినిపించిన నగరం, కారా మాస్టార్తో కథలు రాయించిన నగరం, ప్రకృతి అందాలతో సృజన జీవులను పులకింపచేసే విశాఖ నగరం తన జీవితానికి చివరి మజిలి అవుతుంటే బాధెందుకని వ్యాఖ్యానించారంటే, సాహిత్యంతో ఎంతగా తన ఆలోచనల్ని జీవితాన్ని మమేకం చేసుకున్నారో అర్థమవుతుంది. సాహిత్యం నన్ను బ్రతికించి నాకు వచ్చిన కష్టాలకి, నాకు వచ్చిన నేను రాసి కార్చిన కన్నీళ్ళకి పుస్తకాలు నాకు నేస్తాలైనవి. అక్షరాలు నాకు ఆరోగ్యానికి కొంత అది కారణం. మా చంద్రరాయేశ్వరరావు గారు అంటూ ఉండేవారు, నీ అక్షరాలు బహు తింటాను, ఆరోగ్యంగా ఉన్నావమ్మా, నీ పుస్తకాలు నేస్తాలు చేసుకున్నావు. మామూలు స్త్రీలాగా బ్రతకలేదు, కమ్యూనిస్ట్ లేడీలాగా బ్రతికావు, మాకు సంతోషం అమ్మా అని మా నాయకులు అనేవాళ్ళు. నేను సుందరయ్య గారి మానస పుత్రికని, అభిమాన పుత్రికని నాకు. ఆయన తండ్రి లాంటి వారు, ఈ పెద్దవాళ్ళంతా కూడా నా మనసులోనే గర్వంతో నేను బ్రతికాను. అందరూ కూడా అట్లాగే ధైర్యంగా ఉండాలని, మానవులను కాపాడాలని. నా జీవిత కథ చదివిన పాఠకులు ఇది సంఘశ్రేయస్సు కొరకు రాయబడిందనుకుంటే సంతోషిస్తాను. నా కథ మనిషిలో మంచిని ఏ కొంచెమైనా పెంచుతుందనుకుంటే నా శ్రమ ఫలించిందనుకుంటాను. ఇన్నేళ్ల నా బ్రతుకు వృధా కాలేదని తెలిసి తృప్తి పడతాను అంటారు నిర్జన వారధికి ముందు మాటలు రాస్తూ కోటేశ్వరమ్మ. అనుకుంటాను, నా పుస్తకంలో కూడా చివరికి అనుకుంటాను, నేను ఇది రాసింది మానవ విలువలకి ప్రేరణ, సంఘ అభివృద్ధికి రాశానని పాఠకులు అనుకుంటే చాలనుకుంటాను. అట్లాగే అనుకోబట్టే ఇంతమంది ఫోన్లు చేస్తున్నారు. అందడుగు నాటకంలో యాక్ట్ చేశాను. తర్వాత ఇదీ లోకం అనేది బెంగాల్ కరువులో నాటకం చేసి ఆ వచ్చిన డబ్బంతా కూడా కరువుకు పంపించాను. ఆ నాటకంలో యాక్ట్ చేస్తుంటే అందరూ కన్నీళ్లు పెట్టుకుని చాలా డబ్బు ఇచ్చారు. రష్యా నుంచి వచ్చిన ఓల్గా తస్లానా అనే ప్రతినిధులుగా వచ్చారు ఇతర దేశాల నుంచి. వాళ్ళంతా కూడా భాష రాకపోయినా నా యాక్షన్ చూసి నన్ను కావటేసుకుని గొడ్లు పక్షులు ముతులు రాసుకుని అటు ప్రేమను వ్యక్తం చేస్తాయి. అట్లా మా ప్రేమను వ్యక్తం చేస్తున్నాము, నా యాక్షన్ చూసి భాష రాదు కదా, అట్లా చేశారు. నన్ను ఉత్తమ నటిగా నాకు ప్రైజ్ ఇచ్చారు. అట్లా నాటక రంగంలో వెళ్ళటానికి కూడా ఆనాటి పార్టీ బలం ఉంది. ఓ నిర్జన వారధి, మీ జీవితం ఎంతో విలువైంది. మీ అనుభవాలు తడినింపే పాఠాలు. మొత్తంగా 100 ఏళ్ల మీ జీవితం మా అందరికీ ఎన్నో జీవిత అనుభవాలు నేర్పే ఓ నిలువెత్తు విశ్వవిద్యాలయం. శతవసంతాల వేళ అందుకో మా అందరి అరుణారుణ వందనాలు. నేను ప్రభవించాలి, నేను రవళించాలి, నేను ప్రభవించాలి,
నేను రవళించాలి.